హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు రెసిపీ వచ్చి ఇడియాపం అండి. ఇది చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. రండి, ఇడియాపం రెసిపీ ఎలా చేస్తామనేది చూస్తాము. ఒక కప్పు బియ్యం పిండి నేను షాప్లో కొన్నైతే వాడుకుంటున్నా. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ అండి. మనం మురుకులు చేస్తాం కాదండి, దాంట్లో ఉన్న సన్న హోల్స్ ఉన్నది మనం దీనికి వాడుకోవాలి. అలాగే ఈ ఇడియాపంని మనం స్ప్రెడ్ చేసుకోవడాని కోసం అరటి ఆకుని కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి. అంతే, ఇవి అన్నీ పెట్టి ఎలా మనం ఇడియాపం చేస్తామనేది చూస్తాము. బౌల్లో బియ్యం పిండి అలాగే ఉప్పు వేసి ఒకసారి కలిపి పెట్టండి. ఇప్పుడు మనం బియ్యం పిండిలో వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలండి. అందుకని నేను ఒక కప్పు నీళ్ళని వేడి చేసి పెట్టుకున్నా. మనం తీసుకున్న బియ్యం పిండి క్వాలిటీ బట్టి వేడి నీళ్ళు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. వేడి నీళ్ళని ఒకేసారి పోయకూడదండి, కొంచెం కొంచెంగా పోసి కలుపుతూ రావాలి. అప్పుడే మనకు పిండి అన్నది కరెక్ట్గా కుదురుతుంది. ఒక కప్పు బియ్యం పిండికి ఇక్కడ 1½ కప్పు వేడి నీళ్ళు అనేది సరిపోయింది. పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చేత్తో కలిపి పెట్టాలండి. కంటిన్యూస్గా మనం చేస్తూ వస్తున్నప్పుడు ఆ వేడి అన్నది మన చేతుకు అలవాటైపోతుందండి. పిండి మనం చేత్తో కలుపుతున్నప్పుడు బాగా ప్రెస్ చేసి కలపాలండి. ఇలా అన్ని పిండిని దగ్గరికి చేసి ఒక పెద్ద ముద్దలాగా చేసుకోవాలి. లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ అంత ఆయిల్ తీసుకొని పిండిలో బాగా స్ప్రెడ్ అయినట్టు ప్రెస్ చేసి కలుపుకుంటే మనకు ఇడియాప్పం పిండి అన్నది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనం ఇడియాప్పం లాగా స్ప్రెడ్ చేయొచ్చు. రెడీ చేసి పెట్టుకున్న పిండిలో కొద్దిగా తీసుకొని మనం మురుకులు చుట్టాం కదండి, దాంట్లో వేసుకొని మనం రెడీగా పెట్టుకున్న అరటి ఆకులో ఇడియాపం చుట్టేయడమే. అంతే, చూడండి ఇడియాపంలో ఎంత ఈజీగా వస్తుందని. మనం పిండి అన్నది వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అనేది చేయాలండి. పిండి ఆరిందంటే మనకు ఇడియాపం ఇలా చుట్టడం అనేది చాలా కష్టమైపోతుంది. అంతే, మన పిండి అనేది కరెక్ట్గా మనం కలిపి పెట్టినాం అంటే ఈజీగా మనకు ఫ్లో అవుతుందండి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి అన్నీ ఇడియాపం లాగా చుట్టి పెట్టుకుంటే తర్వాత మనం దీన్ని స్టీమ్ కుక్ చేయాలండి. ఇప్పుడు మనం ఇడియాపం అనేది అరటి ఆకులో చుట్టేసి రెడీగా ఉంది. ఇప్పుడు ఇది స్టీమ్ కుక్ చేస్తాం. రండి, పొయ్యి మీద ఇడ్లీ కుక్కర్ పెట్టి ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా నీళ్ళు వేయండి. నీళ్ళు అనేది వేడి అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్ పెట్టేసి మనం రెడీగా పెట్టుకున్న ఇడియాపంని దాని మీద వేసి కుక్ చేయడమే అండి. ఒకవేళ అరటి ఆకు దొరకలేదంటే మనం ఇడ్లీ ప్లేట్స్లో ఆయిల్ తుడిచేసి డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్స్లో మనం ఇడియాపంని చుట్టచ్చు. లేదంటే మనకు అమెజాన్లో బ్యాంబులో చేసిన ఇడియాపం ప్లేట్స్ దొరుకుతుందండి, లేదా స్టీల్ ఇడియాపం ప్లేట్స్ కూడా దొరుకుతుంది. మీ ఇష్టం, ఏది మీకు కన్వీనియంట్గా ఉందో అది తీసుకొని మీరు వాడుకోవచ్చు. ఇలా 5 to 7 మినిట్స్ పెట్టి మనం కుక్ చేయాలండి. 5 to 7 మినిట్స్ మీరు స్టీమ్ కుక్ చేశారంటే మనకు ఇడియాపం అన్నది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. అంతే, 7 మినిట్స్ తర్వాత ఎలా ఉంది అన్నది చూస్తాం. రండి, 7 మినిట్స్ తర్వాత మనం మన ఇడియాపంని చూస్తే బాగా రెడీ అయింది. ఇది రెడీ అయిందా అని ఎలా చెక్ చేస్తామంటే మనం ఇలా టచ్ చేసి చూస్తే మన చేతుకు అది స్టిక్ అవ్వకుండా ఉంటే మన ఇడియాపం అనేది సూపర్ రెడీ అయిందండి. అంతే, ఇప్పుడు ఇడియాపం రెడీ టు సర్వ్ అండి. ఇడియాపంకు సైడ్ డిష్గా చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ, పాయ, కొబ్బరిపాలు అని రకరకాలు మనం చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇడియాపంని కొబ్బరిపాలతో సర్వ్ చేస్తున్నానండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.